మన్యం జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలను ప్రైవేట్ పరం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుల పక్షాన రేపు నేను పోటీ చేయబోతున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మనం ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రేపు కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున కాకతీయ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతోటి రేపు కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మేము ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము కాకతీయ యూనివర్సిటీ తరఫున రేపు రాబోయే ఎలక్షన్లో గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి ఒక అడుగేసినాం. ఎందుకు వచ్చే సమస్య లేదు. ఖచ్చితంగా రేపు కాకతీయ యూనివర్సిటీ యొక్క ఆత్మగౌరవానికి, అనురాగ్ యూనివర్సిటీ ఆధిపత్యానికి ఖచ్చితంగా పోటీ జరగబోతా ఉంది. ఈ సమరంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి లోకం, ఉద్యమకారులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళందరూ సహకారం ఖచ్చితంగా నాకు ఉంటుంది, ఉంటారని వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు కూడా. అందుకని ఆ ఉద్దేశంతో రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడి కాకతీయ యొక్క అస్తిత్వానికై మేము పోరాటం తెలియజేస్తూ, కోదండరామస్వామిని ఒక ఉద్యమకారుడిగా మేము కూడా గౌరవిస్తాం. మేము కూడా ఉద్యమకారులమే. ఇక్కడ వాస్తవాలే మీకు తెలుసు. కాకతీయ యూనివర్సిటీలనే కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలనే